హలో, వి ఆర్ ఇన్ లిటిల్ ఎలం పార్క్. ఇప్పుడే ఇక్కడ ఒక ఫీట్ జరుగుతుంది చూడండి మీరు కూడా. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ హియర్. ఈవెన్ నేనైతే నా ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుందామని వచ్చేసాను. కొంచెం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తే కొంచెం వర్క్ స్ట్రెస్ తక్కువగా ఫీల్ అవుతాము అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. ఈ ప్లేస్లో మన యుఎస్ పీపుల్ కానీ ఇక్కడంతా ఎలా ఉండి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తారో చూపిస్తాను. లెట్స్ వాచ్. పీపుల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు అండ్ మనకి ఇక్కడ కొన్ని స్టన్స్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీస్ అయితే ఇదిగో ఇలాగా మనకి బీచ్ లాగా ఫీల్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడే వచ్చి ఈవినింగ్ టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ వీకెండ్స్, వీళ్ళు ఏ టైం అయినా సరే ఈవినింగ్స్ ఇలానే టైం స్పెండ్ చేస్తే. మనకి టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది బట్ స్టిల్ ఇక్కడ చూడండి, ఎందుకంటే మనకి డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ కి వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. ఇదంతా మనకి చాలా పెద్ద ప్లేస్ లాగా ఉంది చూసారుగా, అక్కడ ఎండ్ వరకు వెళ్తుంది బట్ మనం అక్కడ వరకు వెళ్ళలేం కాబట్టి అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి చాలా బాగుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ఏరియాలోనే నేను ఒకేసారి మీరు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది వాచ్ చేశారండి, ఎంతమంది స్టిల్ వెయిటింగ్ లో ఉన్నారు ఆర్ఆర్ఆర్ మూవీకి? మేమైతే నిన్న నైటే వాచ్ చేసాము. ఆర్ఆర్ఆర్ మూవీ బాగుంది అని చెప్పడం అనేది చాలా చిన్న పదం అనేసి ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ ఎప్పుడు మనకి డిఫాల్ట్ బాగుంటుంది. టు బి ఫ్రాంక్, ఆశ్చర్యం, అద్భుతం, ఆనందం, ఇవన్నీ ఎమోషన్స్ నాలో ఎలా కనిపిస్తాయి అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని కొన్ని సీన్స్ మనకి మూవీలో చూస్తున్నప్పుడు అని చెప్పి అయితే ఎక్స్ప్రెషన్ వచ్చింది అండ్ కొన్ని లేచి క్లాప్స్ కొట్టాలి అనేలాగా ఉన్నాయి. చాలా వరకు సినిమాస్ చూస్తాం బాగుంటాయి కాదను, కానీ మనలోని ఎమోషన్స్ని నిజంగా మనకే చూపించగలిగే సినిమాలు రాజమౌళి గారు తీస్తారు అని నేను అనుకుంటాను. ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ చూడడం వల్ల ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఆల్మోస్ట్ 3 డేస్ వరకు టికెట్స్ బుక్ అయిపోయాయి ఇండియాలో అని చెప్పి వింటున్నాను. ఐ నో బట్ 3 డేస్ తర్వాత అయినా సరే మీరు వెళ్ళి మూవీస్ని, ఈ మూవీని థియేటర్లో మాత్రమే చూడండి, ఎందుకంటే థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది, ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ లెట్స్ మీట్ ఇన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అప్పటి వరకు బాయ్ బాయ్.